తెలుగువారు కన్నెపడుచుల చేతి పంట ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఆడపిల్లలంతా ముందు గోరింటాకు కోసం ఎదురుచూస్తూ ఉంటారు ముఖ్యంగా యుక్త వయస్కులు అయిన వారు పిల్లలు మాసంలో పుట్టింటికి వచ్చిన కొత్తపల్లి కూతుళ్లు గోరింటాకును ఆనందంగా పెట్టుకునేవారు ఇప్పుడు గోళ్లకు కృత్రిమంగా తయారు చేసిన గోళ్ల రంగుల్ని గోరింటాకును వాడుతున్నారు ఒకప్పుడు గోరింటాకునే అందంగా గోళ్లకు పెట్టుకునేవారు గోరింటాకులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయట వేళ్ల మధ్య ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు గోరు పుచ్చిపోతుంటే తరచుగా గోరింటాకు నూరి పెట్టుకుంటే వ్యాధి తగ్గిపోతుంది అరికాళ్ళు మంటగా ఉన్నప్పుడు గోరింటాకును మెత్తగా నూరి వాటిపై వ్రాస్తే అరికాళ్ల మంట తగ్గుముఖం పడుతుంది వేడి చేసినప్పుడు వచ్చే సెగగడ్డలపై గోరింటాకును మెత్తగా నూరి ఆ సెగగడ్డలపైన వ్రాస్తే గడ్డలు పగిలి చీము బయటకు వచ్చి నొప్పి తగ్గుముఖం పడుతుంది అంతేకాక పుండు కూడా త్వరగా మానుతుంది నొప్పులు కనుక ఉంటే గోరింటాకును నూరి కీళ్లకు పట్టు వేస్తే తగ్గుముఖం పడతాయి మూత్రము వెంట వీర్యము పోయినప్పుడు గోరింటాకు రసాన్ని రోజుకు ఒకసారి ఒక చిన్న చెంచాడు చప్పున త్రాగుతూ ఉంటే తగ్గుతుంది తలలో చుండ్రు ఉన్నా జుట్టు రాలిపోతున్నా చిన్న వయసులో వెంట్రుకలు తెల్లబడుతున్నా జుట్టు వత్తుగా పెరగాలన్నా గోరింటాకును వాడటం ఎంతో శ్రేయస్కరం గోరింటాకును మెత్తగా నూరి ఒక ఇనుప మూకుడిలో రాత్రంతా నానబెట్టి తెల్లవారాక తలకు పట్టించాలి తరువాత తలస్నానం చేయండి దాని వలన కలిగే అద్భుత ఫలితాలను మీరే అనుభవించి తెలుసుకునండి ఇలా చేయటం వలన జుట్టులో ఉన్న సమస్యలను నివారించవచ్చు హెయిర్ డైలు వాడాల్సిన అవసరం రాదు గోరింటాకును వాడటం వలన చేతులకు అందమే కాక జుట్టు కూడా అందంగా తయారవుతుంది సో మీరు ప్రతిరోజు ఒక చెంచాడు గోరింటాకు రసాన్ని తాగితే ఇన్ని అద్భుతమైన ఫలితాలు మనకు కలుగుతాయి